జబర్దస్త్ కామెడియన్ ఐపర్ ఆది కెరీర్ ప్రస్తుతం హైప్ రేంజ్లో సాగుతుంది అటు జబర్దస్త్తో పాటు ఈవెంట్ షో సినిమాలు ఎలా హాయిగా సాగిపోతుంది ఇన్ని రోజులు జబర్దస్త్లో సీనియర్ యాంకర్ అనుసూయ వెంట రొమాన్స్ పండించే ప్రయత్నం చేసినా అది పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే చెప్పాలి వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కేవలం కామెడీ పండించేందుకే కానీ అంతకుమించి ఏమీ ఉండదని అందరికీ తెలిసిందే ఇందుకు కారణం అనసూయ ఏజ్ కన్నా ఐప్రాది చాలా చిన్నవాడు కావడంతో పాటు ఇద్దరి మధ్య పెద్దగా కెమిస్ట్రీ కూడా వర్కౌట్ కాలేదు అయితే డి షోలో మాత్రం యాంకర్ వర్షిణితో ఐప్రాది కెమిస్ట్ అదిరిందనే చెప్పాలి వర్షిణీకి ఐప్రాదితో ఎక్కడో కనెక్షన్ కుదిరింది ఇంకేముంది ఇద్దరు కలిసి బుల్లి తెరపై రొమాన్స్ పండించారు ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉంది అనంతలా ఒదిగిపోయారు ఇంతలో డీ జోడీ సీజన్ ముగిసిపోయింది అంతేకాదు అటు కొత్త సీజన్ షూటింగ్ కూడా కరోనా దెబ్బతో ఆగిపోయింది అసలు కొత్త సీజన్ స్టార్ట్ చేయాలా వద్దా అనే డైలామాలో నిర్వాహకులు పడిపోయారు అటు షూటింగులు కూడా ఆగిపోయాయి అయితే ఈ టైంలో వర్షిణి బాంబు లాంటి వార్త పేల్చింది ఏంటంటే డీలో కొనసాగాల వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తేల్చేసింది తనకు వెబ్ సిరీస్ ఆఫర్లు వరుసగా వస్తున్నాయని వాటిపై దృష్టి సారించాలని చెప్పింది అసలే కుదరక కుదరక ఓ జోడి మన ఐపీరాదికి దొరికింది ఇప్పుడు ఇది కూడా కంచికి వెళ్ళిపోతే తన గతి ఏంటని ఐపీరాది వాపోతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి అంతేకాదు గా తన కెరీర్లో మంచి పేరును సంపాదించుకునే అవకాశాన్ని వర్షిని ప్రమాదంలో పడేసిందని బాధపడుతున్నట్లు తెలుస్తుంది మరి ఐపిరాది వర్షిని జోడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియదు చేయండి ఎట్టి పరిస్థితిలోనూ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఓఆర్ టీవీ తెలుగు ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ సబ్‌స్క్రైబ్ టు ఓఆర్ టీవీ ఓఆర్ టీవీ తెలుగు ఓఆర్ టీవీ తెలుగు ఛానల్ ఓఆర్ టీవీ తెలుగు ఓఆర్ టీవీ తెలుగు ఓఆర్ టీవీ తెలుగు ఓఆర్ టీవీ తెలుగు వా టీవీ తెలుగు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్‌స్క్రైబ్ చేయండి